मिस्टर धनु। ఏంటయ్యా ఎంత కోపం ఉంటే మాత్రం ఎంత కోరంగా చెప్తావా? ఏ పాటు లేకుండా ఎదుకోవడానికి డాక్టర్స్కి ఒక రోజు పట్టింది సార్. మీరు వేసిన పంట పురుగుల పాలు అయింది, అప్పుడు మీరు ఏం చేస్తారు సార్? ఏముంది, పురుగు మందు కొట్టిన పంటను కాపాడుకుంటాను. నేను చేసింది కూడా అదే సార్. అంటే అతను పోయి చంపావా? అవును సార్, నేనే చంపాను. చంపావు? దాని గురించి చెప్పాలంటే మీకు ముందు నా గురించి చెప్పాలి సార్. మాది హైదరాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొమ్మల రామారావు చిన్న పల్లెటూరు సార్. నాకంటూ చిన్నప్పటి నుంచి ఎవరు లేరు, నాకంటూ ఉన్నది ఒకే ఒకరు, నా చెల్లెలు సార్. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినట్లుగా చెల్లెలు తిరిగి రాలి సార్. ఏమైంది చెల్లికి? చంపేశారు సార్. చంపేశారా? అవును సార్, చంపేశాడు. ఈ లంజా కొడుకే కామంతో చిన్నపిల్లని కూడా చూడకుండా అత్యాచారం చేసి చంపేశాడు సార్. అది సరే, అది చేయడం మా ప్రభుత్వం ఉంది కదా, చట్టాన్ని చేతులు తీసిన హక్కు నీకెవరు ఇచ్చారు? అదే ప్రభుత్వం దగ్గరకు కూడా వెళ్ళాను సార్. మన నియోజకవర్గం ఎమ్మెల్యే అతని పైన నమ్మకంతో ఓట్లేసి గెలిపించాం. ఎట్టకెళ్ళకి మేము అడిగిన ఒకే ఒక్క కోరిక, అయ్యా మన ఊరికి పక్క ఊరికి బ్రిడ్జి వేయండి, చిన్నపిల్లలు స్కూల్కి కాలేజీలకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, బ్రిడ్జి వేస్తే బస్సు సౌకర్యం కలదు కదా అని. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వచ్చేసారు సార్, ఇప్పటికి వచ్చి ఒక ఇటుకు కూడా అక్కడ పడలేదు. ఆఫ్టర్ 2000 మంది ఊరికి బ్రిడ్జి ఎలా వేస్తారయ్యా? ఆఫ్టర్ అదే 2000 మంది ఓట్లతోనే మన నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచో సార్, మర్చిపోయారా? మీ పనులు మీరు సక్రమంగా చేస్తుంటే ఈరోజు నా చెల్లెలు స్కూల్కి వెళ్ళేది, అక్కడ ఇంకొక 3 చెల్లెలు కుటుంబాలు హ్యాపీగా ఉండేవి సార్. వాడు మనిషి కాదు, మానవ రూపంలో ఉన్న ఓ మృగం, నరరూప రాక్షసుడు, సైకో కిల్లర్, మానవ మృగం, ఇలా ఎన్ని పేర్లు పెట్టినా వాడికి సరిపోవేమో. వాడే శ్రీనివాసరెడ్డి అచ్చోసిన ఆంబోతులా బరిదెగించి ఎంతో మంది అమ్మాయిల జీవితాలని సర్వనాశనం చేశాడు ఈ సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి. పోలీసుల విచారణలో మానవ మృగం శ్రీనివాసరెడ్డి చేసిన హత్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. అందరూ అనుకున్నట్టుగానే 4 ఏళ్ల క్రితం మిస్ అయిన కల్పనను కూడా దారుణంగా హతమార్చింది ఈ రాక్షసుడేనని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. కల్పనను కూడా తానే హతమార్చినట్లు పోలీసుల విచారణలో శ్రీనివాసరెడ్డి ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు పూర్వబలాలను పరిశీలించిన తర్వాత ముద్దాయి మిస్టర్ ధనుంజయ అలియాస్ ధను అనే వ్యక్తి చట్టాన్ని చేతిలోకి తీసుకొని శ్రీనివాసరెడ్డి అనే హంతకుడిని చంపడంతో సెక్షన్ 112(7)ల సామాన్య జైలు శిక్ష విధించాలని, అలానే హాజీపురం మండలం బొమ్మల రామారావు గ్రామానికి చెందిన రోడ్లు రవాణా సౌకర్యాలని కల్పించవలసిందిగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి హెచ్చరించడం జరిగింది. హాజీపూర్లో దారుణ హత్యకు గురైన శ్రావణి, మనీష, కల్పన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునేలా చూస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ తెలిపారు. బాలికల హత్యకు గురైన సంఘటనా స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. హాజీపూర్ ప్రాంతంలో రవాణా సౌకర్యాలతో పాటు భద్రత కూడా పెంచుతామని తెలిపారు.
యాదాద్రి జిల్లాలో మారుమూల గ్రామాలకు రోడ్లు వేసి బస్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.